శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096-838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, చాంద్రమానాన్ని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, మీ జన్మనక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలకి దైవానుగ్రహం తోడై మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఎన్ని విధాలుగా డబ్బులు వచ్చినప్పుడు కూడాను చేతులు అందనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. అంతేకాకుండా సంతాన సంబంధమైన విషయాల కోసం, సంతానాన్ని చదివించడం కోసం అధికంగా ధనాన్ని వెచ్చించవలసిన పరిస్థితి వస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని కాపాడుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. కార్యాలయంలో ఉన్నటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, కుల మత వర్గ ప్రాంతీయ ద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే కొనసాగుతాయి. మీరెంత ప్రయత్నించినా కానీ కొంతమంది వ్యక్తుల్ని మార్చడం కష్టమని చెప్పని తెలుసుకుంటారు. సమాజంతో పాటే నడవాలనేటువంటి ఒక ఇచ్ఛ మీకు ఉన్నప్పటికీ, కోరిక మీకు ఉన్నప్పటికీ మీ అంతరాత్మ అందుకు అంగీకరించిన కారణం చేత కొన్ని కార్యక్రమాలు మీరు చేయలేరు. కొన్ని ప్రయోజనాలు వదులుకోవటానికైనా సిద్ధపడతారు, కానీ కొన్ని పనులు నా వల్ల కావు అని చెప్పని స్పష్టంగా తెగేసి చెబుతారు. వ్యాపార సంబంధమైన విషయాలు, భాగస్వాముల ప్రవర్తన బాగుంటుంది. మీకు రావాల్సినటువంటి ధనానికి తేదీ లేనటువంటి వాయిదాలు పడుతూ ఉంటాయి. అవి ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు. మొత్తానికి వస్తాయి, దాని గురించి మాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సంతానం మెరిట్ మార్కు సాధించగలుగుతారు అనేటువంటి నమ్మకం కలుగుతుంది. వాళ్ళ క్రమశిక్షణ బాగుంటుంది. కుటుంబంలో కూడాను ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. ఇద్దరు ఒకే మాట మీద అనుకొని అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇటు బంధువులు కానివ్వండి, ఇటు మిత్రులు కానివ్వండి, ఇటు మీ సన్నిహితులను కానివ్వండి, అందరినీ కూడా బాగా చూసుకుంటారు. అందరిలోనూ ఒక చక్కటి అభిప్రాయాన్ని మీరు పొందగలుగుతారు. ఫలానా వాళ్ళంటే చాలా మంచివాళ్ళు, గౌరవనీయులు, చేతిలో ఉన్న సహాయం చేస్తారు అనేటువంటి పేరు మీకు ఉంటుంది. అమ్మకాలు కొనుగోలు సంబంధించిన అంశాలు కొంత ఇబ్బందికరంగా మారతాయి. కొనుగోలు చేయటం అనేది చాలా కష్టమవుతుంది, అంతే కష్టం అమ్మకానికి కూడా అవుతుంది. ఈ కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు ఈ కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొంత మందకొడిగా నడుస్తాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి వ్యాపార సంబంధమైన విషయాలు ఇరుకును పడతాయి, ఇబ్బందులు పడతాయి. అందుకని ముందు చూపుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఏదో ఎవరో ఏదో చెప్పారని చెప్పని ఎక్కడో భూమిని ఖరీదు అయినటువంటి భూమిని కొనుగోలు చేయటం, తర్వాత ఒక నెల తిరగకముందే దానికి అంత రేటు లేదు, సగాని సగం పడిపోయింది అనేటువంటి విషయం తెలుసుకోవటం, తర్వాత బాధపడటం అనేది జరుగుతుంది. అందుకని మీకు ఉన్నంతలో మీరు చేయగలిగిన పని ఏదైతే ఉందో, చేస్తున్న పని ఏదైతే ఉందో దాని మీదే దృష్టి పెట్టండి. ఇతరత్ర అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వచ్చే డబ్బుని దాంట్లో పెట్టుబడి పెడదాం, అప్పుడు మరింత లాభం వస్తుంది కదా అనేటువంటి ఆలోచన మాత్రం మానేయండి. వచ్చినటువంటి రూపాయిని ముందు భద్రపరచుకోండి, తర్వాత నిపుణులతోటి, మీ సన్నిహితులతోటి, పెద్దవాళ్ళతోటి మాట్లాడి నిర్ణయాలు తీసుకోండి. అందులో సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. సాగుతుంది కదా అని చెప్పని మనకేమి దిగులు లేదు, చిన్న వెంచర్ కాదు పెద్ద వెంచర్ చేద్దాం అనేటువంటి సాహసం మాత్రం చేయబాకండి. ఈ వారం సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. పిల్లలు ఎంత గట్టిగా అడిగినప్పుడు కూడాను 2-వీలర్ వెహికల్ మాత్రం కొనిపెట్టద్దు. ఇది సానుకూలమైనటువంటి పరిణామంగా పరిణమించదు. ముందు సూచనగా ఇది చెప్పడం అనేది నా ధర్మం కనుక చెప్తున్నాను.
వివాహాది శుభకార్యాల విషయంలో సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. కుదరదు అనుకున్నట్టు సంబంధమే కుదురుతుంది. వాళ్ళు మీరు హాయిగా ఉంటారు. మంచి సంబంధం కుదిరిందని చెప్పని మీరు అనుకుంటారు, అవతల వాళ్ళు అనుకుంటారు. పెళ్లిని ఘనంగా చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. పునర్వివాహ సంబంధమైనటువంటి విషయాలు సానుకూలపడతాయి, మంచి సంబంధం కుదురుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. విదేశాల్లో ఉండే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసుకునే వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ శ్రావణ మాసంలో కానివ్వండి, నిత్యకృత్యంలో కానివ్వండి, అష్టములుగా తైలంతో మహాలక్ష్మీదేవికి దీపారాధన చేయటం, లక్ష్మీ తామరవత్తులతోటి అమ్మవారి దగ్గర దీపారాధన చేయటం, లక్ష్మీ చందనంతో మహా ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించడం, అన్ని దేవతల్ని దేవుళ్ళని కూడాను మహాతీర్థం పొడితోటి అభిషేకం చేసేట్లయితే సానుకూలమైన ఫలితాలు, అనంతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధాన్ని ఉపయోగించి, అదేవిధంగా సుమంగళి పసుపును ఉపయోగించి మీ యొక్క వ్యక్తిగతమైన విషయాల్లోనూ పూజా కార్యక్రమాల్లోనూ వీటిని వాడుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సుమంగళి పసుపు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది స్వచ్ఛమైనటువంటి పసుపే కాకుండా ఇందులో తెల్ల ఈస్టర్ వేరు కలుస్తుంది. చాలా అరుదైనటువంటి వేరు, నల్లమల ఫారెస్ట్లో దొరుకుతుంది అది. ఆ వేరుని పొడి ఏదైతే ఉందో దాన్ని ఇందులో కలపడం జరుగుతుంది. అందువల్ల కుటుంబానికి, భర్తకి, పిల్లలకి, అందరికీ కూడాను క్షేమం. ఇది చాలా విశిష్టమైనటువంటి పసుపు. దీంతో లక్ష్మీదేవికి కానివ్వండి, ఏ దేవతకైనా అభిషేకం చేసుకుంటే సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషరాశి వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.